జగన్ గారి పాలన ఈ గడిచిన 6 నెలల్లో చూసుకుంటే ప్రతి ఒక్క మధ్య తరగతి వ్యక్తికి గాని పేదవాడికి న్యాయం చేసే విధంగా ఉందని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా 6వ క్లాస్ నుంచి మేము ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాం, ప్రతి ఒక్క పేద పిల్లవాడు చదువుకోవాలనుకుంటే వాళ్ళ మరి మైండ్ నుండి మాట్లాడుతున్నారో లేదో అర్థం కావట్లేదు. అంటే పేదవాడు పేదవాడుగానే బతకాలి, వాళ్ళ పిల్లలు డ్రైవర్లు గాను ఏదో వాళ్ళ కింద వాళ్ళ పిల్లల కింద పని చేసుకునే వాళ్ళు కానీ ఉండలే, కానీ ఎడ్యుకేటర్స్ అవ్వదని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 6 నెలల్లో చూడడం కాదు, కొంత సమయం పట్టుతుందేమో. ప్రతి ఒక్క పేదవాడు కూడా గుండెల మీద చేసుకొని పడుకునే విధంగా చాలా చక్కగా నిర్వహిస్తారని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. చాలా చక్కగా ఈరోజు గ్రామ వాలంటీర్లను కానివ్వండి, మన ఇళ్ళ ఇంటికి వస్తున్నారు వాళ్ళ పేరు నేను ఈ వాలంటీర్స్ వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి మీకేం అవసరం ఉంది, మేము జనవరి నుంచి మా గవర్నమెంట్ పూర్తిగా ప్రతి ఒక్క స్కీమ్ మీ ఇంటికి వచ్చే విధంగా అందిస్తాము. అలాగే మీ రేషన్ కార్డులు కానివ్వండి, ఒక రేషన్ కార్డు అలాగే మన ఇంకా ఏదైనా కానీ ప్రభుత్వ పథకాలు ఏదన్నా సరే మీ ఇంటి వద్దకు వచ్చే విధంగా చేస్తున్నటువంటి పరిపాలన చాలా నిజంగా చాలా చాలా చక్కగా ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ రావడం ఒకటి, అలాగే అమ్మఒడి పథకం ఒకటి, ఇవన్నీ అసలు ప్రతిపక్షాలకు ఎందుకు కనబడలేదు మాకైతే అర్థం కావట్లేదండి. ప్రతి ఒక్కటి ఏదైనా ఒక చిన్న పని చేద్దామంటే ఇసుక వచ్చింది మొన్నటి దాకా, ఇసుక తీయడానికి వీల్లేదు. వాళ్ళకి అది ఒక కారణం కావాలి. మేము మా పార్టీ కూడా ఇంకా ఉంది ప్రజల్లో ఉనికి చాటుకోవాలి, అంతే మా పార్టీ ఒకటి ఉంది అని చెప్పి చాటుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారు. రాద్దంతని ఈరోజు ప్రజలే తిక్కువాలి కాదు, పిచ్చువాలి కాదు, జరుగుతున్న ప్రతి పరిణామాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయనకు తోడుగా ప్రతిపక్ష నాయకుడు తోడుగా ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఆయన మరి ఏం మాట్లాడుతున్నారో ఏమో తెలియదు. కులాలను రెచ్చగొట్టే విధంగా అసలు ఈ రాజకీయాలని వాళ్ళు కులాలకు వాడుకుంటున్నారే తప్ప ప్రజలకు మంచి చేయాల విధంగా అయితే వాడుకోవట్లేదు. ప్రజలకు మంచి చేయాలనుకున్న ఏకైక వ్యక్తి నిస్సంకోచంగా జగన్మోహన్ రెడ్డి గారు 100% పనిచేస్తున్నారు ఈ రాష్ట్రం కోసం. టీడీపీ పరిస్థితి ఈ రోజున ఉన్నటువంటి ఒక 20 మంది అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి వారు కూడా ఉండనటువంటి పరిస్థితి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్కి ఎటువంటి గత అయితే పట్టిందో ఖచ్చితంగా టీడీపీకి కూడా అటువంటి గతే పడుతుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మేము తెలుగుదేశం పార్టీకి దిక్కు అంటూ ఏమి ఉండదండి. ఈయన ఉన్నారంటే 70 సంవత్సరాలు అయిపోయినాయి. కొద్దో గొప్ప విజన్తో ఆలోచించగల నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడిని మాత్రమే ప్రజలు గుర్తించారు. దాని తర్వాత విజన్ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఆయన ఆ మనసు, ఆయన 70 సంవత్సరాల వయసును గుర్తుంచుకొని ఆంధ్రప్రదేశ్కి అధికారులు ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి పథకాలు కానీ సంక్షేమాలు కానీ ఏ విధంగా చేస్తున్నారో వాటికి తగిన సలహాలు ఇస్తూ ఉంటే ఆయనకి ఇంకొంత గౌరవం అనేది ఉంటుందే తప్ప ప్రభుత్వాన్ని ఏదో దూషించాలి, పేద ప్రజలకు ఏదో చేయాలని ఆశపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మీద మన మీద బుర్ర జల్లాలని చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ అనేది నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది, అందులో ఎటువంటి సందేహమూ లేదు. అది ఎంతవరకు జరుగుతుంది అనేది అయితే మనమైతే తెలియదు. అది ఎవరి ఊహగాలు వాళ్ళకు ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు వైసీపీలోకి రావచ్చు, బీజేపీ అది ఆయన సొంత నిర్ణయం, అది వచ్చిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని బతికించాలి అనుకుంటే ఖచ్చితంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేసి తెలుగుదేశంలోంచి వెళ్ళిపోతేనే ఆ పార్టీకి మళ్ళీ ఏదైనా మంచి రోజులు వస్తాయి, ఇది మాత్రం ఖచ్చితం. ఖచ్చితంగా ఆయన గత ఎన్నికల్లో ఈ ఎన్నికలు కాకుండా అంత ముందు ఎన్నికల్లో చూసుకుంటే ఆయనకి వెన్నుపోటు పొడి చాలా వాడు ఫస్ట్ నుంచి ఉంది. గత ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళ మామగారు నిండిపోటు పొడిచాడు, ఎన్నో రకాల అక్రమాలతో ఆయన వచ్చినటువంటి వ్యక్తే. అలాగే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని పోయిన ఎలక్షన్ కాకుండా అంత ముందు ఎలక్షన్స్లో వాడుకున్నారు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి, ఇంకో అన్న ఎలక్షన్స్కి పాపం ఎక్కడో పక్కన పెట్టేది. వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జిత్తులు మారినక్క మనల్ని కేవలం వాడుకుంటారు తప్ప మనల్ని ఎటువంటి ఉదయం ఉండదు. కాబట్టి వాళ్ళిద్దరు పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోతేనే మళ్ళీ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఏమైనా విశ్వసిస్తారు ఏమైనా జరిగితే. అది చంద్రబాబు నాయుడు ఆ లోకేష్ గారు ఇద్దరు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అసలు పార్టీలో నుంచి. పేద ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాలకి వాళ్ళు పక్కకు వెళ్ళిపోతేనే మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎవరిని ఆదరిస్తారు. చాలా చక్కగా ఉందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. మేము గత ప్రభుత్వంలో పరిపాలనలో మేము పనిచేసాం తెలుగుదేశం పార్టీలో, అందులో నుంచి ఆయన చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మాకు తెలుసు, కానీ అందరూ నోరు మూసుకున్నటువంటి వ్యక్తులమే. ఈ రోజున ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఆశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రతి ఒక్క ప్రతి ఒక్క వాళ్ళకి తెలుసు 5 కోట్ల మంది ప్రజానికానికి. దాన్ని మరి ఎందుకు ఏ విధంగా చేస్తున్నారో మాకే తెలియదు. ఖచ్చితంగా మళ్ళీ గత 15 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసి ఆయన్నే గెలిపించుకుంటారు, అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.